విజయనగరం జిల్లా కురుపాంకి కూతవేట దూరంలో ఉన్న మూలిగూడ జంక్షన్ దగ్గర తెల్లవారుజామున 2:30 సమయంలో రెండు బైకుల మీద అక్రమంగా తరలిస్తున్న 250 లీటర్ల నాటుసారాను కురుపాం ఎస్ఐ కొల్లి రమణ మరియు సిబ్బందితో ముందస్తు సమాచారంతో స్వాధీనం చేసుకున్నారు. సందుబడిలో ప్యాక్ చేస్తున్నారు, తీసుకొస్తారనే సమాచారం అందడంతో మేము మా స్టాఫ్తో అలాగే ఏపీఎస్పీతో కలిసి నేను సుమారుగా 6 మూలిగూడ జంక్షన్ వద్ద మాటు వేసాం. మాటు వేసి వాళ్ళ కోసం వెయిట్ చేయడం జరిగింది. మేము అనుకున్నట్టే వాళ్ళు రెండు బండ్ల మీద, రెండు 2 వీలర్స్ మీద సుమారుగా ఒక్కొక్క బండి మీద 4 ట్యూబ్లు వేసుకొని వాళ్ళు రావడం జరిగింది. మేము దగ్గరికి వచ్చేసరికి ఆఫ్ చేయడానికి ప్రయత్నించాం. మమ్మల్ని చూసి పోలీసులను గమనించి వాళ్ళు నాటుసారని సుమారుగా 300 లీటర్లు నాటుసారని వదిలిపెట్టి చెప్పాలి. మళ్ళీ చెప్పండి సార్. పర్లేదు, నాటుసారని మేము అక్కడ వదిలిపెట్టి వాళ్ళు పారిపోవడం జరిగింది. వాళ్ళు మేము పట్టుకోవడం ప్రయత్నించాం. కొంత చీకటి అవడంతో, కొండ ప్రాంతం తల చీకటి అవడంతో మేము వాళ్ళు క్యాచ్ చేయలేకపోయాం. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బళ్ళు బట్టి మేము వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. రెండు బైకులు దొరికాయి కాబట్టి ఆ బండి రిజిస్ట్రేషన్ ప్రకారం, తర్వాత మిగతా మా కొంచెం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే ఈ మాటసారి పట్టుకొచ్చి ఎస్కేప్ అయ్యారో వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళే ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాం. ఈ రోజు కానీ రేపు కానీ అరెస్ట్ చేసి చూపిస్తాం. పైగా ఈ మాటసారి మీద కేసు రిజిస్టర్ చేసాం. మేము చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం. చాలాసార్లు మేము దాడులు చేసాం. మ్యాగ్జిన్ గురుపాం నుండి రావడం మానేశారు. గ్రూప్ లైన్ నుండి వస్తున్నారు. మేము ఇప్పుడు దాన్ని టార్గెట్ చేసి మూలిగూడ జంక్షన్ వద్ద కానీ లేదా మాల్తం వద్ద కానీ ఖాళీ చేస్తున్నాం. ఈ నాటుసార్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. కనుక ఇలాంటి వ్యాపారం చేస్తే మనం ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళ రిమాండ్ కూడా కట్టమని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. సో రిమాండ్ కూడా మేము కట్టం చేస్తున్నాం.